మావునాడు జిల్లాలో మావునాడు జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నటువంటి అనేక పరిణామాలు కిడ్నాప్లు పోలీసుల కేసులు రిమాండ్లు మరి నిన్న సైబరాబాద్ కమిషనర్ గారు ప్రెస్ ముందు వాళ్ళు మాట్లాడినటువంటి అనేక అంశాలు మనం చూస్తూనే ఉన్నాం కదా వారం రోజుల నుంచి నిన్న సైబరాబాద్ కమిషనర్ గారు కొత్త ఒక కొత్త అంటే దాంట్లో ఏమంటారు దాంట్లో కొత్త కోణాన్ని బయటికి తీసి ఓకే ఒక కొత్త కోణంతో నిన్న సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు దానంతా చూస్తుంటే వారు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి ప్రతి ఒక్క ఆ కథనంలో ప్రతి లైన్ ని ప్రతి వర్డ్ ని చూసుకుంటే ఈ కథనమంతా కూడా దీని కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్ని కూడా తుగ్లక్లో ఈ యొక్క కాన్స్పిరసీ జరిగినట్టుగా మనకు స్పష్టమైతా ఉంది దీనికంతా ఈ కాన్స్పిరసీకి అంటే దాని ఈ కాన్స్పిరసీకి మూలంగా మూలం ఎవరు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీని మొదటి ముద్దాయిగా ఈ కాన్స్పిరసీకి కేసీఆర్ గారిని ఉంచాలి రెండో ముద్దాయిగా మినిస్టర్ గారిని ఉంచాలి మరి డ్రామా అంతా ఎందుకు వచ్చింది ఎందుకోసం ఈ డ్రామా ఇంత పెద్ద డ్రామా నడిపిస్తున్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద కాన్స్పిరసీ జరిగింది హత్య ప్రయత్నం చేయడానికి కుట్ర జరిగిందని ఒక కొత్త కోణాన్ని నిన్న బయటకు తీసుకొచ్చింది దీంట్లో వాస్తవాలేమో అందరికీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఈ డ్రామా వెనక స్టోరీ అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది పోయిన నెల 23 అంటే ఫిబ్రవరి 23వ తేదీన నాగరాజు అంటే వ్యక్తిని నాగరాజు అంటే వ్యక్తి ఎవరంటే రాఘవేందర్ రాజు శ్రీనివాస్ గౌడ్ మీద ఎలక్షన్ పిటిషన్ వేసినటువంటి రాఘవేందర్ రాజు తమ్ముడు ఫిన్ బ్రదర్ ఈ యొక్క నాగరాజు శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల సమయంలో తన అఫిడవిట్ ని ట్యాంపర్ చేశారని రెండు సార్లు తన ఎన్నికల అఫిడవిట్ ని అప్డేట్ దాన్ని అప్లోడ్ చేశాడని ట్యాంపర్ చేసి అప్లోడ్ చేశాడని ఎలక్షన్ పిటిషన్ వేసిండు రాఘవేందర్ రాజు 23వ తేదీ నాడు రాఘవేందర్ రాజు తమ్ముడు నాగరాజును ఆయన షాపు దగ్గర నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను తీసుకెళ్ళిండ్రు కిడ్నాప్ చేసుకొని వెళ్ళిండ్రు మరుసటి రోజు 24వ తేదీన యాదయ్య అనేటటువంటి అంటే ఈ యొక్క మహబూబ్ నగర్ లో ఈ జరుగుతున్నటువంటి సంఘటనల మీద సోషల్ మీడియాలో పెడుతున్నాడు శ్రీనివాస్ గౌడ్కు వ్యతిరేకంగా ఈ వార్తలను పెడుతున్నటువంటి నెపం మీద యాదయ్య మీద కక్ష కట్టుకున్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు యాదయ్యను 24వ తేదీన ఎత్తుకపోయిండ్రు ఆ తర్వాత యాదయ్యను తీసుకుపోయిన కొద్దిసేపటి తర్వాత విశ్వనాథ్ భాండేకర్ ని తీసుకుపోయిండ్రు గుర్తు తెలియనటువంటి వ్యక్తులు విశ్వనాథ్ భాండేకర్ ఎవరు అంటే ఆ ఎలక్షన్ పిటిషన్ లో అనదర్ సిగ్నేటరీ వాళ్ళు తీసుకుపోయిన తర్వాత 23వ తేదీ నాడు వాళ్ళ తమ్ముడిని తీసుకుపోయిందని తీసుకుపోయిన కొద్దిసేపటి తర్వాత రాఘవేందర్ రాజు నాకు ఫోన్ చేసిండు
మేడం ఇట్లా మా బ్రదర్ ని మా షాప్ దగ్గర నుంచి అలా ఆయన షాప్ దగ్గర నుంచి తీసుకెళ్ళిండు అని నా ట్విన్ బ్రదర్ అయితాడు షాప్ దగ్గర నుంచి మా తమ్ముని గుర్తులేని వాళ్ళకి తీసుకెళ్ళిండు ఒకసారి పోలీసులకు చెప్పండి మేడం ఒకసారి పోలీసులతో మాట్లాడండి మేడం ప్లీజ్ అని ఫోన్ చేశాడు నేను ఎమ్మడే డిఎస్పీకి కాల్ చేసిన మహబూబ్ నగర్ డిఎస్పీ కాల్ చేసి మాట్లాడితే వాడు మాకు తెలియదు ఏ విషయమో నా నోటీసులో లేదనేటటువంటి మాట అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు చెప్పడం జరిగింది ఆ తర్వాత ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఎస్పీ గారు ఫోన్ స్పందించలేదు ఆయన ఫోన్ రిసీవ్ చేసుకోలేదు ఆ తర్వాత నెక్స్ట్ డే విశ్వనాథ్ భండేకర్ భార్య నాకు ఫోన్ చేసింది మేడం ఇట నా భర్తని ఎవరో గుర్తుతెలియనటువంటి వ్యక్తులు తీసుకెళ్ళిండ్రు నేను చాలా భయాందోళనలో ఉన్నా ఎవరో తెలియదు నా భర్తను ఎందుకు తీసుకెళ్ళినో తెలియదు అనేటటువంటి ఆవేదనతో ఏడ్చుకుంటూ విశ్వనాథ్ భాండేకర్ గారి భార్య ఫోన్ చేసింది నాకు అమ్మ నువ్వు ఆందోళన చెందకు మేము కనుక్కుంటాం విషయం ఏందో అని చెప్పినాం ఆ తర్వాత నెక్స్ట్ డే డిఎస్పీకి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు ఎస్పీకి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు లోకల్ పోలీస్ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు